ఇప్పుడు మనం వినబోయే కథ కృష్ణ గారు రచించినటువంటి జగదేక సౌందర్యం మరి కథలోకి వెళ్దామా ఫాలాభాగంలో భాగంలో నెమ్మదిగా పాలధార మొదలైంది అంతా లేత చీకటి వర్తుల ఆకారంలో వేలాడదీసిన ఇత్తటి ప్రమిదల్లో చమురు దీపాల కెంజ రంగు కాంతి మనస్సుతో చూస్తే మహా అందంగా కనిపిస్తుంది అసలే స్నానఘట్టం ఇక దృష్టి మరలలేదు విశాలమైన ఫాలభాగంలో పాలధార మొదలైంది శ్రద్ధగా దిద్దినట్టున్న కనురెప్పల మీదుగా అరమోడుపు కళ్ళ మీదకి పాలు జారువారాయి నుదుటి మీద నుంచి అలా జారిన ఓ పాలచుక్క నాసిక చివరన ఒక క్షణం నిలిచి ఆ దీపపు కాంతిలో ముత్యం వల్లే తళుక్కున మెరిసి జారి సౌకుమారి అన్నంతా ముద్ద చేసినట్టున్న పెదవుల్లో కింది దానిమీద పడింది అలా అలా ఆ పాలధార చుబుకం మీద నుంచి జారి మెడ మీదకు చేరింది సన్నని ఆ మెడ మీద నుంచి మెల్లగా విశాలమైన ఎద మీదకు పరుచుకుంది సవాలు చేస్తున్నట్టున్న ఎత్తైన చనుదోయి గలగలా పారే సెలయేటిలా సాగిన పాలధార గిరిశిఖరాన్ని అధిరోహిస్తున్నట్టుగా ఆ చను మొన నెక్కి జలపాతం పరవళ్లు తొక్కుతున్నట్టు ఒక్కసారిగా కిందకి జారింది ఘనమైన స్తన సంపద మీద నుంచి జారిన పాలు పిడికిట చిక్కే చక్కటి నడుము వంపు మీదకి జారేసరికి విస్తీర్ణం చాలక చిక్కబడ్డాయి ఆ లిప్త పాటు అక్కడ పాల మేగడ లేపనం పూసినట్లుగానే ఉంది పారే పంట కాలువలో లోతైన గోయి ఉన్న చోట నీళ్లు సుడులు తిరిగినట్టు జారే పాలధారను గిరికీలు తిప్పుతూ నాభి తానున్నానని చాటుకుంటోంది అందమంతా నిలుచున్న హొయలులోనే ఉంది నాట్య భంగిమలో నడుము మీద చిక్కబడ్డ క్షీరం అడ్డులేని తన ప్రవాహానికి తిరిగి విశాల విస్తీర్ణం దొరికినట్టుగా ఊరువుల మీదుగా కిందకి నడక మొదలెడింది నాభి కింద నుంచి కాళ్లను చుట్టి ఉన్న చీర కుచ్చిళ్ల మీద నుంచి అలలు అలలుగా జారుతోంది అలా జాలువారి కాలి మువ్వల్ని స్పృశించి చిరుసబ్బడి చేస్తూనే పాదాలను కడిగేసి జారుకుంటోంది చూస్తుంటే మనసు తన్మయత్వంతో సెలయేరులా ఏరులా పరవళ్ళు తొక్కుతోంది ఈ కళ్ళంతో ఎంత చూసినా ఈ ప్రపంచంలో ఇంతకంటే అందం ఏముంటుంది ముసలి వాళ్ళు ఛాందసులు అనుకుంటాం కానీ చాలా సందర్భాల్లో వాళ్లే మనకంటే చాలా ప్రాక్టికల్గా ఆలోచించగలరు ఇంత సెంటిమెంటల్గా ఉన్నారేట అనిపించే వాళ్లే సందర్భాన్ని బట్టి ఎంతో మెటీరియలిస్టిక్గాను వ్యవహరించగలరు పిల్లలకు పెళ్లి చేసే విషయంలో వారెంత ప్రాక్టికల్గా ఆలోచించగలరో మనం అంచనా వేలం అలా ఆలోచించుకోవడంలో అలా ఆలోచించడంలో కూడా మా తాతయ్య తక్కువ వాడేం కాదు ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ పూర్తి చేసి హైదరాబాద్ ఐసిఐఎంలో సిస్టమ్స్ ఇంజనీర్గా చేస్తున్న నాకు తగిన అమ్మాయి కోసం ఆయన చేయని ప్రయత్నం లేదనే చెప్పాలి ఏడు లక్షల కట్నం తగినట్టు నలభై యాభై సవర్ల బంగారం అట్టహాసంగా పెళ్ళి ఇంకా ఎర్రటి మేని ఛాయతో మెరిసిపోయే అమ్మాయి ఇవి ఈ కాలంలో బాగా డబ్బున్న ఒక ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్కి రిక్వైర్మెంట్స్ అయ్యాయి అంతవరకే అయితే వెదుకులాటో సమస్య కాకపోను నాకంటే రెండు అంగుళాలు తక్కువే అయినా ఆరు అడుగుల అమ్మాయిని వెతకటం ఓ సమస్య ముందే చెప్పానుగా మా తాతయ్య సామాన్యుడు కాదు చిట్ట చివరికి ఆయన దుర్భిణికి వసంత దొరికింది పెళ్ళి శ్రీకాళహస్తిలోనే జరిగింది తెల్లవారుజామున ముహూర్తం రాత్రి అంతా రకరకాలుగా పూజలు ఆచారాల పేరిట కంటి మీద కునుకు లేకుండా గడిచిపోయింది మాంగళ్య ధారణ అనంతర కార్యక్రమాలు కూడా ముగిశాక ఉదయం పది గంటల వేళ వసంత వాళ్ళ ఊరికి బయలుదేరాం మోపూరు అంటే వెంకటగిరి నుంచి రావూరుకి వెళ్లే దారిలో వస్తుంది రోడ్డుపై మోపూరు క్రాస్ అనే చోట నుంచి ఒక రెండు కిలోమీటర్లు నడిచి వెళ్తే మోపూరు బస్సు రాని ఊరు మేమెటు కార్లలోనే వెళ్ళాం నగర వాతావరణంతో నిత్యం సతమతమైపోయే మనసు కోరుకునే పల్లె ఎలా ఉండాలనుకుంటుందో అలాగే ఉంది మోపూరు మెయిన్ రోడ్డు మీద నుంచి మలుపు తిరిగిన దగ్గర నుంచి రోడ్డుకు రెండు వైపులా పచ్చని వరిచేయులు నూలు చీరను చుట్టుకున్న పడుచు పిల్లలా ఉంది మడి పొలాల మీద నుంచి చల్లని గాలి నూరు శాతం స్వీ స్వదేశీ సుగంధ పరిమళాలని ఒళ్ళంతా పులుముకున్న ఒక కన్నె ఇచ్చిన ఫ్లయింగ్ కిస్లా హాయిగా వచ్చి ఒంటిని స్పృశిస్తోంది దూరంగా పొలం గట్లమ్మటే సగం పెరిగిన కొబ్బరి చెట్లు పెద్ద ఆకులు ఊపుతూ రాజు సింహాసనం మీద కూర్చుని నెమలిపించపు వింజామరలు వీచే అర్ధనగ్న పరిచారికల్లా ఉన్నాయి మామూలు పరిస్థితుల్లో అయితే నేను కారు ఆపించి ఆ పొలం గట్ల మీద కాసేపు కూర్చుని ఆ పారవశ్యాన్ని అనుభూతి అనుభూతించేవాడిని ఆలోచనల్లోంచి తేరుకోకముందే మోపూర్ వచ్చేసింది పట్నం పురుషుడితో పడక సుఖం ఎరగని కన్యపడుచులాగా ఉంది ఆ ఊరు ఎక్కడ పట్నం వాసనలు లేవు ఒకటి రెండు ఏళ్లల్లో దూరదర్శన్ చూపించే టీవీ సెట్లు తప్ప అంతా కలిపి ఒక ఎనభై ఏళ్ళుంటే ఎక్కువ అక్కడి మనుషులకు మనస్తత్వాలకు పట్నం బొద్దులు సోకినట్టు లేదు షామియానాలు లేవు కానీ ఇంటి ముంగిట్లో పెద్ద పందిరి వేశారు పందిటి గుంజలకి అరటి చెట్లు నిలబెట్టారు మావిడి తోరణాలు కట్టారు పందిట్లో కారు ఆగ్గానే అంతసేపు గోలగా అరుస్తూ కేరింతలు కొడుతూ దాన్ని వెంటాడి వస్తున్నటువంటి పిల్లలు చుట్టూ మూగి నిల్చుండిపోయారు ఇక మిగిలిన ఇళ్లలోని వారు గ గడపల వద్దే నిల్చుని ఉత్సుకతతో చూస్తున్నారు వసంత భర్త ఎలా ఉన్నాడో అన్నదే వాళ్ళ ఉత్సాహంలా ఉంది కారు దిగిన నేను చుట్టూ కలిగి చూడగానే సిగ్గుపడుతూ లోపలికి తప్పుకుంటున్న ఆ గడపల్లోని ఆడవాళ్లను చూస్తుంటే వారి ఊహలకు తగ్గట్టుగానే నేనున్నాను అనిపించింది కాసేపటికి భోజనాలు పూర్తయ్యాయి మేడ మీద గదిలో విశ్రాంతి తీసుకోమన్నారు నన్ను వరండాలో కాసేపు నడుము వాల్చి తర్వాత లేచి పైకి వెళ్దామనుకున్న నాకు తెలియకుండానే గాఢంగా నిద్రపట్టేసింది సాయంత్రం ఐదవుతుండగా అక్క కుదిపి లేపింది లే లేచి త్వరగా స్నానం చేయి ఇవాళే శోభనం అని టవల మీద పడేసి వెళ్ళింది అబ్బా బావగారికి ఎంత ముందు చూపో రాత్రికేటు నిద్ర సుఖం దక్కదని అడ్వాన్స్గా ఇప్పుడే లాగించేస్తున్నారు అంటోంది నాకు వరుసకు మరదలయ్యే వశం తపిన్ని కూతురు తలస్నానం చేశాను చీకట్లు ఉండగా మొదలైన పూబంతులాట చాలాసేపు జరిగింది అసలే బిడియంగా ఉండే నాకు అప్పుడు మరీ ఇబ్బందిగా గడిచింది నాపైమేమో నా వైపేమో జనాభా తక్కువ అంత అమ్మ వయసు వాళ్ళు అక్క ఉందే కానీ నాకంటే బిడియం మేనత్త కూతుళ్ళిద్దరూ మరీ చిన్న పిల్లలు నా తరపున నిలవాలని తెలియకపోగా నా మీద వేసే జోకులకు కూడా పగలబడి నవ్వేసుకుంటున్నారు అటు వేపేమో వసంత కచేల్ ఇళ్ళే ఒక డజన్ మంది ఉన్నట్టుంది చిన్న అన్న పెదనాన్న పిల్లల దగ్గర బంధువులంతా కలిసి అందరిది ఒకటే ఆర్భాటం బంతి తగిలినప్పుడల్లా అమ్మాయి సిగ్గుల మొగ్గైపోవటం సినిమాల్లో మాత్రం ఉంటుందేమో వసంత స్వేచ్ఛగా బంతిని విసురుతుంటే మరదళ్ళందరూ నా మీద జోకులు రుబ్బుతున్నారు వాతావరణం అంతా ఒకటే నవ్వులు పురోహితుడు చేసే తంతంతా పూర్తయింది నాయన గదిలో కూర్చో పదకొండింటికి ముహూర్తం తొందర పడకు అని నాతో చెప్పి వెళ్ళిపోయాడు నేను గదిలోకి వెళ్ళాను ఓ అరగంట తర్వాత వసంత వచ్చింది పాలు తాగాం తన పైట కొంగుతో నా నోరు తుడిచింది నా బొగ్గలు రెండు రెండు చేతులతో గిల్లుతున్నట్టుగా లాగి పట్టుకుని రెండు వైపులా గట్టిగా ముద్దు పెట్టుకుంది మా వాళ్ళకంతా మీరు తెగనచ్చేశారు దిష్టి తగిలుంటుంది అంది నేను కుడి చేతిని తన నడువు మీదుగా వెనక్కి పోనిచ్చి మేదకు లాక్కున్నాను తూలి నా మీదే పడింది ఆ ఊపుతో నేను వెనక్కి ఆ పట్టె మంచం మీదకు వాలిపోయాను మరదళ్ళు అక్కడ ఏదో స్పెషల్ ఎఫెక్ట్స్ చేసినట్టుంది ఇద్దరం మంచంపై పడగానే పైనుంచి మల్లెలు రాలాయి తన మూడో ముద్దుతో నా పెదవులు రెండింటినీ గట్టిగా బిగించి పట్టేసింది షడ్రుచుల్లో ఇది మొదటిది అన్నప్రాసన నాడే ఆవకాయ వడ్డించ తగదనటం అన్ని విషయాల్లోనూ సరికాదు నాకు మాత్రం తొలివిందులోనే ఆద్య ఆది అంతం ఆద్యంతం రుచి చూసేయాలన్నంత తపనగా ఉంది చూసేస్తున్నట్టే అనిపించింది కొన్ని నిమిషాలు అలా గడిచాక లైట్ తీసేద్దాం మీ చెలిపి చెల్లెళ్ళు కిటికీలు తలుపు సందుల్లోంచి చూస్తుంటారేమో అన్నాను మా ఊళ్ళో బాత్రూమ్లకు పైకప్పులు ఉండవు అంది తల కాలేని సమాధానం ఏమిటా నాకు అర్థం కాలా తలే నా ముక్కు పట్టుకుని ఊపుతూ దొంగచాటుగా చూశారంటే రేపు స్నానాలు చేసేటప్పుడు ఫోటోలు తీస్తానని బెదిరించా ఇక వారంతా సాహసం చేయరు అంది అందాలను లైట్ కాంతి మరియు స్పష్టంగా చూపిస్తోంది అసలే మెరిసిపోయే పాల మేగడ వంటి ఒంటి రంగు దాదాపుగా అదే రంగున్న పట్టు చీర రవిక కాసేపటికి నా పక్కనే సర్దుకుంది వెళ్ళికిలా పడుకుని కాలు మీద కాలు వేసుకుని తన్మయంగా కళ్ళు మూసుకొని ఇదివరకటి తొలి ముద్దునే తలుచుకుంటూ పక్కనే బోర్లా పడుకుని ఉన్న వసంత వీపుపై చేతి చూపుడు వేలుతో నెమ్మదిగా సున్నాలు చుడుతూ అన్నాను ఫ్రంట్ హుక్సా లేదు వెనకనే మరి తడుముతుంటే ఆల్రెడీ తీసేసాగా అసలే కొత్త రవిక తొందరపాట్లో మీరు హుక్సు తెంచేస్తారేమోనని దిమ్మెరపోయి కళ్ళు తెరిచాను తను పక్కకు తిరిగి శేషశయ్య మీద కన్నయ్య భంగిములకు మారి చిలిపిగా అని జాకెట్ హుక్స్ చీరకు చెళ్ళు పావడా బంధు నాకు ఏ శ్రమనో మిగల్చలేదు అనాచ్ఛాదితంగా ఒక అనాగ్రాణిత సుమం నా రెండు కళ్ళు విందు చేసుకున్నాయి అలా గుడ్ల గుడ్లప్పగిచ్చి చూస్తుంటే ఇబ్బందిగా అనిపించిందేమో తన అందాలని కప్పేసుకుంది నన్నే దుప్పట్లాగా తన మీదకి లాగేసుకుని కాసేపాగి గాజులు తీసేయమంటారా అంది గజ్జలు గాజులు అలాగే ఉండనివ్వు లయబద్ధం కాని వింత సంగీతంతో శృంగారానికి మరింత ఉత్సాహాన్ని ఇచ్చే ఉత్ప్రేరకాలు అవి అన్నాను ఇక పడగదిలో ఎవరున్నారో ఏమో తెలుసుకోకుండా ఏం చేస్తున్నారో ఏమో చూసుకోకుండా అలా నేరుగా దూసుకొచ్చేటమైనా ఈ సూర్యుడికి అసలు సిగ్గే లేదు అన్నాను వెంటిలేటర్లోంచి గదిలోకి పుడుచుకొచ్చిన వేలుగు కిరణాలని చూసి విసుగ్గా అప్పటికి కానీ తనకు వేళ తెలిసినట్లేదు బాహుల్లోంచి బలవంతంగా విడిపించుకుంటూ వదలండి ఇంత పొద్దు కగిలిస్తే నవ్వుతారు తొలి రోజే మీరు ఇంత ఆత్రపడతారని తెలుసుంటే నా తెంపరతనాన్ని అసలు ప్రదర్శించేదాన్ని కాదు అంటూ లేచి నిలుస్తుంది ఒక్కో మూలకు వెళ్ళి పడిన బట్టల్ని వెతికి తెచ్చుకొని ఒంటికి చుట్టుకొని ఉండగా కొంగు పట్టుకుని లాగాను అసంకల్పితంగానే ఆయన నా మీద బోరలా పడిపోయింది రాత్రి వసంత ఒక్క పూబంతిని విసురుతుంటేనే ఆ దెబ్బలకు అదిరిపోయాను ఇప్పుడు రెండు పూబంతులు వచ్చి బలంగా కొట్టినట్టుంది ఆ విషయమే చెప్తే తనే చట్టక్కును నన్ను బొగ్గ మీద గాఢంగా చుమ్మించి కనీసం కామ అయినా పెట్టండి మహానుభావ మీ నాన్ స్టాప్ శృంగారానికి అంటూ వెళ్ళింది గదిలోంచి ఇదంతా ఇరవై ఏడేళ్ల కిందటి సంగతి మంచంపై నుంచి జల్లున మల్లెలు రారిన ఒకటి మినహాయిస్తే ప్రతి రాత్రి మా జీవితంలో ఇలాగే గడిచింది అలవాటుగా మారిన పాల గ్లాసు సాక్షిగా ఏడాదిలోనే మహీ పుట్టాడు వాడి పూర్తి పేరు మహీచరణ్ ఆ శ్రీకాళహస్తీశుడి మీద భక్తి కొద్దీ ఆయన సహస్రనామాల్లోంచి ఈ పేరు సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను వాడి తర్వాత నాలుగేళ్లకి చిన్నీ పుట్టింది దానికి ఇప్పుడు ఇరవై మూడు ఉస్మానియాలో హౌస్ సర్జన్ చేస్తోంది నా కూతురిని కాదు కానీ చాలా బ్రిలియంట్ స్టేట్లోనే ర్యాంక్ స్టూడెంట్ ఇక మహీ సరే సరి వాడికి ఇంటర్ అయిన సంవత్సరమే ఇంజనీరింగ్ ఐఐటి రెండిట్లోనూ సీట్ వచ్చింది మద్రాస్ ఐఐటీలో జాయిన్ అయ్యాడు కంప్యూటర్ ఇంజనీరింగ్ కాగానే ఈ తరం బాటలోనే అమెరికా వెళ్ళిపోయాడు రెండు నెలలు అయిపోయింది పిల్లల విషయంలో నాలాంటి అదృష్టం అందరికీ ఉండదు ఆ రాత్రి పాల గ్లాస్తో గదిలోకి వచ్చిన వసంతతో అన్నాను చిన్నికి పెళ్లి చేసేద్దామై అమెరికా సంబంధం చూస్తున్నాను అని మీ ఇష్టం కానివ్వండి అంది తనెప్పుడు నా నిర్ణయాన్ని వ్యతిరేకించదు కంట్లో నలత పడినట్టుంది చూడబోయి అంటూ విషయం అర్థమైపోయిందన్నట్టు అవతల గదిలో అమ్మాయి చదువుకుంటోంది అంది బోల్డ్ అంత డబ్బు పోసి గది ఏసి చేయించింది గాజుల సంగీతం వినకుండా కూర్చోటానికి కాదు అయి అన్నాను ఆ పదం మాకు కోడ్ వరల్డ్ అయిపోయింది అటు తిరిగి పడుకుని ముసిముసిగా నవ్వుకుంది ఆ రోజుల్లో ఎలిమెంటరీ స్కూల్ పిల్లాన్ని అడిగినా చెప్పేస్తాడు అమ్మాయి నవ్వు అంగీకార సూచకమైనని ఇటు తిప్పుకున్నాను అయినా అక్కడక్కడ కొద్దిగా చిరాకును ప్రదర్శిస్తూనే ఉంది అంతా అయిపోయాక నా గుండెలపై తలపెట్టి సేద తీరుతున్న సమయంలో మోనోపాజ్ తొలి దశలో ఉన్నట్టున్నావు అందుకే చిరాకు అన్నాను సిగ్గు లేకపోతే సరి ఫ్రెష్ అమ్మాయిలను చూసుకోకపోయారా గాజుల సంగీతం వెస్ట్రన్ బీట్లో విందురు కానీ అంది మళ్ళీ చిరాకు పడుతూ వసంత అలా అన్నప్పుడు మా పడగదిలో తదాస్తు దేవతలు ఉన్నారని నాకు తెలియదు తర్వాత అతిథులెవరు ఉన్నట్టు లేరే అన్నాను డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటూ భీ ఒక్కరికే విందు అంది భోజనం అయ్యాక హాల్లో కూర్చుంటే వన్ మినిట్ లోనికి వెళ్ళింది తిరిగి వస్తున్న చప్పుడు విని బర్త్డే పార్టీ అన్నావు విందు చాలా సాదాసీదగా ఉంది అన్నాను ఇప్పుడు రండి అసలు బర్త్డే పార్టీ బర్త్డే సూట్లో మాటలు విని వెనుదిరియేసరికి పాలిథిన్ కాగితంతో కుట్టినట్టుంది నైటీ వేరే ఆచ్ఛాదన ఏమి లేదు మొహం మీద చిలిపిగా నవ్వు పరస్త్రీల విషయంలో నేను అప్పటి వరకు రాముణ్ణే అయినా సంకోచించలేదు దగ్గరికి తీసుకుని మెడ వెనకగా ఉన్న ఒకే ఒక జారుముడి లాగాను ఆ పాలిథిన్ నైటీ కుప్పగా నేలపై కూలిపోయింది ఒక్కసారిగా అలా నిల్చున్న స్త్రీత్వాన్ని చూస్తుంటే ఇరవై ఏడేళ్ల నాటి నా అనాచ్ఛాదిత అనాగ్రాణిత సుమం గుర్తుకొచ్చింది ఎందుకో చెప్పలేను బృంద కిలకిల నవ్వుతుంటే ఎత్తుకుని బెడ్రూమ్లోకి నడిచాను తన వీపుపై సున్నాలు చూడుతున్నా తను నా చెవి కొరుకుతున్నా పదే పదే వసంతే గుర్తొస్తోంది యాంత్రికంగానే పూర్తి చేశాను బృంద అంటే ఆఫీస్లో రిసెప్షనిస్ట్ ఒక వారం తర్వాత ఇంట్రకంలో సార్ ఇవాళ కూడా బర్త్డే పార్టీ సారీ వైసో ఏ ఎంఐ నాట్ డూయింగ్ వెల్ ఇయర్ అని ఏంజల్ బట్ అమృతాన్ని పదే పదే తాగాలనుకోకూడదు అంటూ ఫోన్ పెట్టేశాను చిన్ని పెళ్ళైపోయింది మహీ రాలేకపోయాడు చిన్ని పెళ్ళయ్యాక అమ్మవారికి బాలాభిషేకం చేస్తానని మొక్కు ఉంది నాకు అందరం శ్రీకాళహస్తి వెళ్ళాం అమ్మవారి గర్భాలయం ఎదుటి కూర్చున్నాక ఆ వాతావరణం చూస్తుంటేనే మనసంతా ఏదో తెలియని పారవస్యం నిండిపోతుంది అంతా లేత చీకటి చమురు దీపాల కెంజరంగు కాంతి నాట్య భంగిమలో నిలుచున్న అమ్మవారి విశాలమైన ఫాల భాగంలో మొదలైంది పాలధార ఆ దృశ్యం చూస్తుంటే తనువంతా ఏదో తెలియని అలౌకిక ఆనందం నిండిపోతున్నట్టుంది పరిసరాల స్పృహ కూడా లేనంతగా తన్మయంగా అలా ఆ అద్భుత ఘట్టాన్నే చూస్తూ ఉండిపోయాను ఆ పాలధార కాలి మువ్వల్ని స్పృశించి చిరుసబడి చేస్తూనే పాదాలను కడిగేసి జారుకునే వరకు ఇద్దరికీ చెరో ముద్దు కానుకగా ఇచ్చి విమానం ఎక్కి అలా నింగిలో ఎగురుతూ ఎంచక్క అమెరికా వెళ్ళిపోయింది చిన్ని గుండెలో సుడులు తిరుగుతున్న కన్నీళ్లను కంటిదాకా రానివ్వలేదు ఇద్దరం ఈ రోజు వస్తుందనే అన్నాళ్ళుగానో ప్రిపేర్ అయి ఉన్నాం మరి ఆ రాత్రి సమ్మోహనంగా గదిలోకి వచ్చింది పాల గ్లాస్తో దుఃఖాన్ని తీర్చే ముందు కూడా శృంగారంలోనే ఉందని మందు ఆ దుఃఖాన్ని తీర్చే మందు కూడా శృంగారంలోనే ఉందని మేము ఎన్నోసార్లు స్వానుభావంతో తెలుసుకున్నాం చుమ్మించబోయి పెదవులను దగ్గరికి తీసుకున్నాను నాసిక మీద నుంచి ముత్యం వంటి పాలచుక్క జారిపడిన కింది పెరిగి గుర్తొచ్చింది అన్యమనస్కంగానే ముద్దు పూర్తి చేశాను నడు మీద చేయి వేసి నాభి మీదకి తెస్తుంటే మేగడ లేపనము సుడులు తిరిగిన పాల ప్రవాహము గుర్తొచ్చింది ఎక్కడ వేసినా ఏం చేస్తున్నా మనసు మరో స్మృతితో నిండిపోతుంది ఈ యాంత్రికంగా పూర్తి చేశాను అంతా అయ్యాక వసంత నా నుదుట చుంబించి శ్రీవారికి మూడున్నట్టు లేదు పురుషుల మోనోపాజ్ ముదిరిన దశ అంది చీలిపిగా నవ్వుతూ జగదైక సౌందర్యం మనసంతా నిండి ఉంటే వేరే అందాలపై ఎలా లగ్నం అవుతుంది అందుకే చెప్పాను ఈమె మోనో ఈ మోనోపాజ్ వయసు కాదు బుద్ధికి అని థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు